ప్రభుత్వ విప్ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హత్య రాజకీయాలతో పల్నాడు ప్రాంతాన్ని వల్లకాడుగా మారుస్తున్నారని పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఆరోపించారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలను 37 మందిని వైసీపీ ప్రభుత్వం పొట్టన పెట్టుకుందని, వారిలో 26 మంది బీసీ నాయకులేనని అన్నారు. రాష్ట్రంలో బీసీ నాయకులను చంపేస్తూ ఉంటే బీసీ మంత్రులు ఎందుకు ప్రశ్నించడం లేదని ఎద్దేవా చేశారు. జల్లయ్యేది ముమ్మాటికి రాజకీయ హత్యలని, పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే జరుగుతున్నాయని అన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీలను జగన్ రెడ్డి ప్రభుత్వం పొట్టన పెట్టుకుంటూ సామాజిక న్యాయం అంటూ బస్సు యాత్ర చేయడం సిగ్గుచేటని, అది ముమ్మాటికి సామాజిక ద్రోహమని విమర్శించారు. జగన్ రెడ్డి అమరావతిని శ్మశానం చేస్తుంటే పల్నాడులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వల్లకాడుగా మారుస్తున్నారని ధ్వజమెత్తారు. పోలీసులు కొందరు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని, హత్యలకు పోలీసుల వైఫల్యమే అద్దం పడుతోందని అన్నారు. చంద్రయ్య హత్య కేసులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పేరు నమోదు చేసి ఉంటే ఈ హత్య జరిగి ఉండేది కాదని అన్నారు. జల్లయ్య కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని, 25 లక్షల ఆర్థిక సాయాన్ని పార్టీ ప్రకటించడం జరిగిందన్నారు. జల్లయ్య పిల్లలను ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చదివిస్తామని తెలిపారు. హంతకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. జల్లయ్య కుటుంబానికి కొంత అండగా ఉంటాం, వాళ్ళ పిల్లలు కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చదివిస్తాం. అట్లాగే భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా ఈ ప్రభుత్వం మీద నిరంతర పోరాటం చేస్తాం. సిగ్గు లేకుండా సామాజిక న్యాయం చేస్తున్నామని చెప్పుకుంటుంది ప్రభుత్వం, సామాజిక ద్రోహం చేస్తామని జగన్ రెడ్డి ప్రభుత్వం. పల్నాడు వల్లగాడుగా మార్చినటువంటి పిల్లెల్లి రామకృష్ణారెడ్డికి ప్రజలు గుణపాఠం చెప్తారు. హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి రాజకీయ సమాధి కట్టబోతున్నారు ప్రజలు. పోలీసులు ఇక్కడ నుండైనా నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. పోలీసు వ్యవస్థ, పోలీసు డిపార్ట్మెంట్ లో కొద్ది మంది బాధిత రైతంగా వ్యవహరిస్తున్నారు. అదేదో మేము మా నేత చనిపోతే చూడటానికి వెళ్తా ఉంటే మమ్మల్ని ఆపారు, కానీ ఈరోజు రౌడీలు కొండాలు వీధుల్లో తిరుగుతూ ఉన్నారు. నేరస్తులు, కిరాతకులు, సంఘ విద్రోహ శక్తులు ఈరోజు రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? మమ్మల్ని ఆపేదేదో మీరు అరాచక శక్తులు లాక్కుంటే ఇలాంటి గొడవలు జరిగాయనా? హత్య చేసే వాళ్ళని ప్రోత్సహించడం చాలా దుర్మార్గం, కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నా. మా కార్యకర్తలను కాపాడుకుంటాం, ఈ ప్రభుత్వాన్ని రాష్ట్రం నుండి పారదోలేదాకా వదిలిపెట్టాం. చంద్రయ్య కుటుంబానికి సహాయం అందించాం, అలాగే జాలయ్య కుటుంబానికి అండగా ఉంటాం. జల్లయ్య కుటుంబానికి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు 25 లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని ప్రకటించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి. జల్లయ్య కుటుంబానికి కొంత అండగా ఉంటాం, వాళ్ళ పిల్లలు కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చదివిస్తాం.